గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ ఆపరేషన్ బాలయ్య అవును ఇప్పుడు వైసీపీ పెట్టుకున్న కొత్త టార్గెట్ ఇది టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపూర్ లో ఈసారి ఎలాగైనా జెండా ఎగరేయాలన్న టాస్క్ తీసుకుంది వైసీపీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ఎలాంటి హైప్ చేశారో ఇప్పుడు హిందూపూర్ లో కూడా అలాంటి హైప్ చేయాలన్న స్కెచ్ తో వైసీపీ ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది అందుకే రీజనల్ కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపూర్లో వేశారు మూడు రోజుల పాటు అక్కడే ఉండబోతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుసగా సమావేశాలు మొదలుపెట్టారు ఇదే సమయంలో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా హిందూపూర్లోనే ఉన్నారు మండలాలు పంచాయతీల వారీగా హిందూపూర్లో సమావేశాలు నిర్వహిస్తూ రివ్యూలు చేస్తున్నారు నాయకులందర్నీ ఒక్క తాటిపైకి తీసుకొస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి హిందూపూర్ టీడీపీకి కంచుకోటగా ఉంది ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ హిందూపూర్ ను ఓన్ చేసుకుంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో పామిశెట్టి రంగనాయకులు టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఎనభై ఐదులో ఆ నియోజకవర్గంలో నందమూరి తారక రామారావు అడుగుపెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో నందమూరి హరికృష్ణ హిందూపూర్కు ప్రాతినిధ్యం వహిస్తే తొంభై తొమ్మిదిలో సిసి వెంకట్రాముడు రెండు వేల నాలుగులో పామిశెట్టి రంగనాయకులు రెండు వేల తొమ్మిదిలో అబ్దుల్ గనీ హిందూపూర్ ఎమ్మెల్యేలుగా టీడీపీ తరపున విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్లీ నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ హిందూపూర్ నుంచి బరిలోకి దిగారు పద్నాలుగు పంతొమ్మిది రెండు సార్లు ఘన విజయం సాధించారు అయితే మూడోసారి హ్యాట్రిక్ కొట్టడమే కాకుండా భారీ మెజార్టీతో గెలవాలని బాలయ్య గట్టిగా ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలు పంచాయతీలకు చెందిన నాయకులతో మాట్లాడుతున్నారు భారీ మెజార్టీ తీసుకురావాలని క్లియర్ డైరెక్షన్ ఇస్తున్నారు ఇక ఇదే సమయంలో హిందూపూర్ ను సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి బాలయ్యను ఓడించాలన్న ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది హిందూపూర్ పైన ఫోకస్ పెంచిన వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రంగంలోకి దించింది ఇప్పటికే హిందూపూర్ చేరుకున్న పెద్దిరెడ్డి టిడిపికి పట్టున్న లేబాక్షి నుంచి తన ఆపరేషన్ షురు చేశారు లేబాక్షిలో ఇప్పటికే వైసీపీ నేతలతో చర్చలు జరిపారు ఈసారి హిందూపూర్ సీట్ ను కురుబ సామాజిక వర్గానికి చెందిన దీప్తికిచ్చారు దీప్తిని గెలిపించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు టీడీపీలో ఉన్న అసంతృప్త నేతల్ని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు గ్రామ స్థాయిలో పోలింగ్ బూత్ స్థాయిలో కమిటీలు వేసి ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు దీంతో ఒక్కసారిగా హిందూపూర్లో రాజకీయ వేడి పెరిగిపోయింది ఇటు బాలయ్య అటు పెద్దిరెడ్డి ఇద్దరు హిందూపూర్లోనే ఉండడంతో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది నువ్వా నేనా అన్నట్టుగా హిందూపూర్లో రాజకీయ వ్యూహాలు నడుస్తున్నాయి కుప్పంలో చంద్రబాబును హిందూపూర్లో బాలయ్యను ఓడించాలన్నది వైసీపీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది దీంతో రెండు పార్టీల వ్యూహాలపై ఆసక్తి పెరుగుతోంది